మచిలీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి భార్య చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె వంట్యార్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొడుకు చింతకాయల విజయ్, ఆయన భార్య డాక్టర్ సువర్ణ విజయ్, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ భార్య దివ్యా రాజేష్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ష్యూరిటీలను వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ జగన్ పాలన మీద ప్రజలు విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని, ప్రతి ఒక్కరూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ కూటమికి ఓటు వేసి నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడిని అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ని గెలిపించాలని కోరారు. మరి ఈరోజు 6వ వార్డు స్టార్ట్ చేసాం క్యాంపెయినింగ్. మరి అయ్యన్న పాత్ర గారు క్యాండిడేట్ అని చెప్పి అందరికీ తెలిసింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ దుష్ట పరిపాలన అన్నీ చూస్తున్నాం, అందుకని చెప్పి 3 పార్టీలు ఏకమై ఒక కూటమిగా ఏకమై ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలని చెప్పేసి 3 కూడా ఏకమవడం జరిగింది. అలాగే జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం కూడా 3 పార్టీలు కూడా ఎన్డీఏ వచ్చిందంటే మనకు అభివృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ మున్సిపాలిటీ నాశనం అయిపోయింది, మున్సిపాలిటీ సమస్యలు అయితే ఎక్కువైపోయాయి. ఇవన్నీ కూడా మన తీరాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి మేము అందరం ఇంటింటికి ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మా వెంటున్నారని చెప్పి మేము సంతృప్తిగా ఉంది. మాకు ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ఇక్కడ ఒకటి ఎజెండా ఉంటుంది, మనం అన్ని మేనిఫెస్టోలు చెప్తున్నాం, అందరూ కూడా స్పందన బాగుందండి. భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మేము ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అలాగనే మేనిఫెస్టోలు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టోలు కూడా విన్న తర్వాత కూడా మంచి స్పందన వస్తుందండి. వారందరూ కూడా తప్పనిసరిగా చేస్తామని మాటిస్తున్నారు. వారందరూ కూడా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి ప్రచారం. Thank you.